హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శుభతిథి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఈనాటి పంచాంగాన్ని తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ షార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తిథి బహుళ చవితి రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు వారం సోమవారం నక్షత్రం ఉత్తరా పలుగుని రాత్రి రెండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు యోగం అతిగండ యోగము పగలు పన్నెండు గంటల ఒక నిమిషం వరకు కరణం భవకరణం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషముల వరకు వర్జ్యం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమయ్యి పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషములకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషములకు సమాప్తమవుతోంది తిరిగి దుర్ముహూర్తం ఇదే రోజున మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషములకు ప్రారంభమయ్యి మధ్యాహ్నము మూడు గంటల నలభై ఒక నిమిషములకు సమాప్తమవుతుంది రాహుకాలం ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సూర్యోదయం ఈరోజు ఆరు గంటల ముప్పై ఏడు నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై రెండు నిమిషములకు సాయంత్రం ఇక ఈనాటి విశేషం ఈరోజు సంకష్టహర చతుర్థి ఈ రోజున గణపతిని ఆరాధించాల్సినటువంటి విశేషమైనటువంటి రోజు కలౌ చండీ వినాయకౌ అంటుంది శాస్త్రం కలియుగంలో చండీ అమ్మవారును గణపతిని ఆరాధన చేస్తే సత్వరమైనటువంటి అనుగ్రహం వారి నుంచి లభిస్తుంది అని శాస్త్రం చెబుతోంది కనుక ఈ సంకటహర చతుర్థి రోజున గణపతిని చక్కగా పూజించినట్లయితే సంకటములన్నీ కూడా తొలగిపోతాయి అని సాంప్రదాయం తెలియజేస్తుంది ఈ సంకటహార చతుర్థి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముగా ఉండి అనగా పాలు పళ్ళు సాత్వికములైనటువంటి పదార్థములు తీసుకొని సూర్యాస్తమయంలో స్నానాన్ని ఆచరించుకొని గణపతిని పూజను ప్రారంభించుకోవాలి గణపతికి అధర్వణ శీర్షముతో అభిషేకములు చేసి ఇందులో విశేషంగా చెరుకు రసంతో గణపతికి అభిషేకం చేసినట్లయితే ఆ గణపతి ఎక్కువగా ప్రీతి చెందుతాడు ఏకవింశతి సంఖ్యాకాన్ మోదకాన్ ఘృతపాచితాన్ అంటారు అంటే నైవేద్యంలో గణపతికి ఇరవై యొక్క మోదకములను సమర్పించి ఆ మోదకములను నైవేద్యమును సమర్పించినటువంటి ఆ మోదకములను ప్రసాదంగా స్వీకరిస్తే గణపతి అనుగ్రహం విశేషంగా లభిస్తుంది గణపతిని ఈ రోజున గరికతో ఆరాధన చేస్తే వారికి సద్బుద్ధి జ్ఞానము విద్య సంప్రాప్తిస్తుంది అంటారు పెద్దలు కనుక సంకటహర చతుర్థి రోజున సాయంత్రం గణపతిని చక్కగా పూజించుకొని చంద్రోదయం అయినటువంటి సమయంలో చంద్రుడిని చూచి చంద్రుడికి గణపతికి అర్ఘ్యములను సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించినట్లయితే ఈ విధంగా ప్రతి మాసము ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారి జీవితంలో సమస్తములైనటువంటి సంకటములు తొలగిపోతాయి అనేటువంటిది ఈనాటి విశేషము ఇక రేపటి విశేషం రేపు మంగళవారము హస్తానక్షత్రము సాంప్రదాయంలో పెద్దలు ఈ రోజును చాలా విశేషంగా చెప్తారు మంగళవారము నక్షత్రము కలిసి వచ్చేటువంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి సంవత్సరంలో ఎప్పుడో ఒకటి రెండు సార్లు మాత్రమే రావడం జరుగుతుంది మంగళవారము గణపతికి ఇష్టమైనటువంటి వారము నక్షత్రము గణపతి జన్మ నక్షత్రము ఈ రెండూ కలిసి వచ్చినటువంటి ఈ రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు ఎవరైతే గణపతిని శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తారో ఏ కోరికతో అయితే ఈ రోజు ప్రారంభించి ఇరవై ఒక్క రోజులు గణపతి పూజను చేసుకుంటారో వారికి ఇరవై ఒకటవ రోజు తర్వాత ఆ కోరిక ధర్మబద్ధమైతే కనుక గణపతి అనుగ్రహం చేత సత్వరంగా ఆ కోరిక నెరవేరుతుంది అంటారు మన పెద్దలు మంగళవారం హస్తానక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజు రేపటి రోజు కనుక ఏ కోరికతో అయితే మీరు గణపతిని ఉపాసించదలుచుకున్నారో ఆ కోరికను మనసులో బలంగా సంకల్పించుకొని రేపటి నుంచి గణపతిని ఆరాధించడం ఇరవై ఒక్క రోజులు ఆరాధించడం ప్రారంభించండి సర్వే జనా సుఖినో భవంతు